సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9666-365-365. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ఆ పార్టీ నేతలు ములాఖత్ అయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భాల్క సుమాన్ తిహార్ జైలుకు వెళ్లి ఆమెతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళి గురించి వారిని ఆమె అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం. అదేవిధంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిన విషయంపైన వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు సిబిఐకి నోటీసులు జారీ చేసింది. బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించారు. కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తూ ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న పిటిషనర్ను సిబిఐ కూడా అరెస్టు చేసిందన్నారు. కవిత అరెస్టుకు అనుమతినిస్తూ సిబిఐకి ట్రయల్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. అనంతరం కవిత బెయిల్ పిటిషన్పై వైఖరి తెలపాలంటూ సిబిఐకి న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15వ తేదీన ఈడీ హైదరాబాద్లోని నివాసంలో కవితను అరెస్టు చేసింది. అప్పటి నుంచి రిమాండ్ మీద ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. ఇక ఈ కేసులో ఈడీ సిబిఐ వేర్వేరుగా ఆమెను అరెస్టు చేయగా, బెయిల్ కోసం ఆమె కూడా విడివిడిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ప్రస్తుతం వాటిపై విచారణ జరుగుతోంది. ఇక కుటుంబ సభ్యులు కాకుండా పార్టీ సంబంధిత నేతలు కవితతో ములాఖత్ కావడం ఇదే మొదటిసారి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాలక సుమాన్ కవితతో సుమారు అరగంట పాటు ములాఖత్ అయినట్లుగా తెలుస్తోంది. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.